వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాడ్ గైస్ ఎట్ స్కూల్. సో చాలా రోజులది అయిపోయింది కదా ఆడి. ఎస్, నేనైతే ఇప్పుడు ప్రిన్సిపల్గా ఆడుతున్నమాట. చూద్దాం మరి, దీన్ని కానీ మీరు సపోర్ట్ చేస్తే అప్పట్లాగానే కంటిన్యూగా చేస్తానమాట. ఓకే, సో జీటీఏ వీడియోస్ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఇది మనకి. చూద్దాం, మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను కూడా ఫ్యూచర్లో కొన్ని ప్లాన్ చేశాను ఆల్రెడీ. దీనికి సపోర్ట్ చూపిస్తే అవి కూడా వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు నేనైతే ప్రిన్సిపల్ అయ్యా, ఇంతకుముందు మన అయితే స్టూడెంట్ కదా, ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అయ్యామాట. చూద్దాం మరి, పిల్లలు ఎవరైనా కాల్ చేస్తే మాత్రం అంత మామూలుగా ఉండేది. ఫస్ట్ అయితే మనం క్లాస్ రూమ్ లోపలికి వెళ్దాం. ఈరోజు స్కూల్లో ఎలా అయినా సరే రచ్చలే. ఓయ్ ఓయ్ ఓయ్, జియంకే అన్నా, స్కూల్లో ఏం చేస్తున్నావే నువ్వు? అంటే ఎందుకో బాగుందన్నా, లోపలికి వచ్చి కాసేపు ఆడుకోబోదామని వచ్చాను. ఎక్కడున్నావయ్యా నువ్వు? నేను ఇక్కడే అన్న, ప్రిన్సిపల్ రూమ్ దగ్గర తిరుగుతున్నా అన్న. అవునా, నా రూమ్ లో తిరుగుతున్నావు నువ్వు? అన్న మీరు ప్రిన్సిపల్ అయ్యారా? ఎస్, ఆ పోస్టింగ్ అప్లై చేసుకున్నా. అన్న మీరు ఎక్కడున్నారన్న? దయ్యా ద ప్రిన్సిపల్, నాకు లేనిదే అది. కాదన్నా, మీరు ఎక్కడున్నారో చెప్తే నేను ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాను. వద్దు, నువ్వు అక్కడ ఉండి రూమ్ లో వస్తున్నా. ఏయ్ ఆగు, ఆగమయ్యా నువ్వు. ఏంటి ఏంటి, తాడలేదు ఇగో, బుద్ధి లేదు నీకు, వెళ్ళరా. అంటే అన్న ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నా? అసలు నా రూమ్ ఎక్కడ ఉందో నేనే మర్చిపోయినా, ఒక నిమిషం ఉండ. ఇప్పుడు అన్న లెఫ్ట్ అన్న, అన్న వెనకాల అన్న. ఇదా ఇదన్న, నేను చూపిస్తా అన్న మీకు. ఇదే అన్న, ఇదే అన్న వెనకాల. ఓకే ఇదా. ఏయ్ ఏయ్ ఓయ్ ఓయ్, నాది ఎందుకు లాగే పోయి నువ్వు? ప్రిన్సిపల్ ప్యాంట్ లాగే అంత అయిపోయా నువ్వు? అన్న కాదన్న, ఈ నొక్కుతుంది అట్లా వచ్చేసి. నువ్వు ఎక్కడికి పారిపో, కూర్చో, మాట్లాడాలి. ఇక్కడ కూర్చుంటా అన్న. ఇప్పుడు అలా కాదు, ఎగ్జామ్ మూడు మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, బుద్ధిగా చదువుకోవాలి కదా. అంటే ఇప్పుడుదా చదువుకున్నా అన్న, ఇప్పుడే కొంచెం కాసేపు ఆడుకోవాలని ఇప్పుడు ఆడుకుంటున్నాను. చదువుకున్నావు ఇప్పుడు దాకానే? అవునన్న. రాకెట్ సైన్స్ చెప్పు నాకు, రాకెట్ సైన్స్ చెప్పు. రాకెట్ సైన్స్ ఇదన్నన్న. ఏయ్ ఆ రాకెట్ కాదు, ఆ రాకెట్ కాదు. అంటే నాకు ఈ ఒక్క రాకెట్ ఉందన్న. ఒకసారి అలా ఎగరే చూద్దాం. ఓకే అన్న, ఇటు నుంచి ఎగరేస్తాను. ఎగరే అద్దన్న, వెళ్తుంది అది. దీనికి గాను నీకు పనిష్మెంట్ ఇప్పుడు, ప్రిన్సిపల్ ముందు ఎగరేస్తావు అన్న. ఎగరేయమంటే ఎగరేస్తావు. నీకు పనిష్మెంట్ ఏంటంటే మ్యూజిక్ క్లాస్. అన్న మ్యూజిక్ క్లాస్ వద్దులే అన్న, ప్లీజ్ అన్న. కూర్చో. ఓకే అన్న. అన్న కూర్చోట్లేదు అన్న. కూర్చోట్లేదా? కూర్చున్నాడన్నా? లేదన్న, కూర్చున్నాడు అన్న. కూర్చున్నాడా? ఎక్కడే కూర్చో, అర్థమైందా? కదిలేవో, నీకు మామూలుగా ఉండదు. ఓకే అన్న, ఎక్కడికి వెళ్ళన్న? సో ఎస్. ఓయ్ నాకు వినబడింది వినబడింది, అది ఎక్కడ నీకు? అసలు ఇది ఎవరినే వాడద్దు అన్నది నాకేమో టాస్క్ అది. ఓకే, ఫైర్ ఎస్టింగ్విషర్ ఆన్ 5 స్టూడెంట్స్. ఓకే ఓకే, నేనెందుకు వాడాలి? ప్రిన్సిపల్ కదా. కాదన్న, నేను చేయకుండా మీరు ప్రివెంట్ చేయాలన్న దాన్ని. అవునా? అవునన్న. అదేంటి, నాకు ఇక్కడ అలా చూపించలేదు ఇది. ఓయ్ వాడు పర్లేదు, చూసుకుందామా? కొట్టిసీడ్ సారీ ప్రిన్సిపల్, ఏమనుకోకండి, కొడుతున్నారా? కొట్టను, బాగా కొట్టను. అలా కాదయ్యా, వీళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నారు? అంటే వీళ్ళకి టీచర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలియదు అన్న. నాకు తెలియగలుగుతాను గైస్, నేను ప్రిన్సిపల్ ఇప్పుడు 5 స్టూడెంట్స్ మీద యూజ్ చేయాలంట. నెక్స్ట్ మిషన్ ఏంటి? అసలు ఫస్ట్ మిషన్ ఏంటి? అంటే అక్కడే చూపిస్తున్నాయి అన్న. నెక్స్ట్ మిషన్ అని ఉంది అక్కడ నాకు. అన్న కాదు, మీరు ప్రివెంట్ చేయాలన్న. నేను చేయకుండా చేయకుండానా? అదే అనుకుంటా. రా అయితే నేను లోపల పెట్టేస్తా ఇప్పుడు. లేదన్నా, మీరు కూడా చెయ్యాలన్న. ఎట్లా చెయ్యాలా? అవునన్నా. అదే కదా, ఇలా అందరి మీద కొట్టన్నా. అబ్బా, ఏం జరిగిందన్న? ఓకే, కాప్స్ వచ్చేస్తున్నారు గైస్. అమ్మ బాబో, ఎవరే ప్రిన్సిపల్ అనుకున్నారు, ఇంకేమైనా అనుకున్నారా నన్ను మీరు? అన్నా పోలీస్గా నేను వచ్చా అన్న. ఇప్పుడే పోలీస్కి వచ్చావా? అవునన్నా. పోలీస్కి వెళ్ళొచ్చు? ఏ ప్రిన్సిపల్ రా, ఇక్కడ కొడతారేంట్రా నన్ను, మీకు మార్కులు తక్కువ వేస్తా చెప్తున్నా.
ప్రిన్సిపల్ మీద చెయ్యేస్తున్నారన్న వీళ్ళు. అయితే ఏంటి, నువ్వు నా పర్మిషన్ లేకుండా నా స్కూల్లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు, నువ్వేం పోలీసు వెళ్ళరా? హలో సార్. సార్ వెళ్ళరండి సార్. ఒకసారి కాదు, మీరు దుబాయ్ పోలీసే ఏంటి, జెట్ ప్యాక్స్ ఇచ్చారు మీకు, అదేంటి ఎంత హైట్ ఉన్నారు? కాదు, ఒకసారి చెప్తాను నేను. బాగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. పాపం స్టూడెంట్ పడుకున్నాడు అబ్బాయి. నేను వచ్చి హెల్ప్ చేస్తాను వాడికి. నువ్వే హెల్ప్ చేస్తావు? పాపం వీళ్ళందరూ స్టమక్ పట్టుకున్నారు అబ్బా. క్యాంటీన్లో ఏమైనా తేడా కొట్టింది అండి? క్యాంటీన్లో ఫుడ్ అని అడుగుదాం పదండి. అన్న నా దగ్గర జెట్ ప్యాక్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సీఎంకి పొరపాటున దొరికాను అన్న. యా అన్న ప్లీజ్. నేను ఓయ్ ఓయ్ హాయ్ అన్న. అన్న ఏం జరిగింది అన్న? బై బై జేఎంకి. అన్న ఎక్కడికన్నావు? కాదు, నువ్వు ఎగిరిపోయావు కదా ఇప్పుడే. అంటే ఇప్పుడే రెస్పాండ్ అవుతున్నా అన్న. రెస్పాండ్ ఓకే, పోయావేంటి అయితే? పాప ఎవరో స్టూడెంట్ పంపిసా. గోడ ఎలా ఉందో చూస్తావా డ్యూరబిలిటీ? అంటే అన్న అద్దాలు. అమ్మా, డైరెక్ట్ గా ప్రిన్సిపల్ రూమ్ పంపారా నిన్ను? నిజం చెప్పాలంటే అక్కడే ఉన్నా. అది ప్రిన్సిపల్ రూమ్ కి ఈజీగా ఉంటదని పంపించేసా నిన్ను. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? కిందకి వచ్చా అన్న. కింద దూకేసావండి? దూకేసాను. నీకోసం ఒక స్టూడెంట్ తీసుకొస్తున్నా, బ్రైటెస్ట్ స్టూడెంట్. అన్న ఇప్పుడు నాకు గిఫ్ట్ నీకే. అయ్యో అన్న. yes, బ్యాడ్ గైస్ ఎట్ స్కూల్ లో ప్రిన్సిపల్ బ్యాడ్ అయిపోయాడు. అయ్యయ్యో రాబట్టుగా వెళ్ళరా అన్న. డబ్బులు చచ్చిపోయాను. అది గైస్, ఎవరైనా పిల్లల మాట వినకపోతే ప్రిన్సిపల్ తో ఇట్లా ఉంటది అన్నమాట. ఓకే జిఎంకే. అన్న ఎక్కడ ఉన్నావు? కింద ఉన్నా అన్న. ఓకే మీరన్న? నేను కింద ఉన్నది. ఇంకా కింద కింద ఎక్కడ అన్న? కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను నేను. ఓయ్ బాయ్ బాయ్, పాపం అంబులెన్స్ అన్న, కొంచెం పోలే హెల్ప్ చేస్తా. వచ్చి చెయ్యి ఫాస్ట్గా వెళ్ళి. ఓకే అన్న. అన్న మీరు కూడా. అయ్యయ్యో సరే అన్న, ఫ్రీ సర్వీస్ అన్న ఇది. డైరెక్ట్గా ఎక్కడికి పంపిస్తాను నన్ను? వీళ్ళు ల్యాబ్ కలిది ఇది. ఓ ఆరు నాయన లేపేసింది. గైస్ కింద ఏదో టైమర్ వచ్చింది. జేఎంకే అన్నా టైమర్ వచ్చింది. ఓయ్ అన్నా ఏంటి బాంబు పట్టుకుని తిరుగుతున్నావు? అన్న ప్రిన్సిపల్ మీద బాంబు విసిరేమని మెషిన్ వచ్చింది అన్న. విసురు అన్న, మీరే ప్రిన్సిపల్ అన్న. ఓకే ఓ ఓకే, స్కూల్కి ఒకరే కదా ప్రిన్సిపల్, సో నేను ఇంకా పొరపడ్డాను. నేను ఇంకా స్టూడెంట్ అనే మైండ్ సెట్లో ఉన్నా. జిఎంకే అన్న నా మీద వేస్తావా? లేదన్నా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అయినా సరే నేను ఊరుకోను. కనికరాలు ఉండకూడదు అన్న, కనికరాలు ఉండకూడదు. జిఎంకే డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వచ్చి పడ్డా అన్న. ఇదిగో కనికరం చూపించక నా మీద. ప్రిన్సిపల్ నేను ఇప్పుడు అర్థమైందా? నేను చంపన్నా ఇక్కడ నుంచి. ఏయ్ వెయ్యా చూసుకుందాం. కాదు నీ ట్రై నువ్వు చెయ్యి. నేను కింద ఉంటాలే. నేను కింద ఉంటాలే, ట్రై చేయి. గాల్లో వదిలేసా. ఓయ్ నేను ఎగిరిపోయానన్న. నువ్వెక్కడ ఉన్నావు అసలు? ఇప్పుడే ఇటు వచ్చా అన్న. అన్న గాల్లో ఉంటే తూచన్న. అదేలే నువ్వెక్కడ ఉన్నావు నాకు అనిపించట్లేదు కదా. ఇద్దా అన్న ఇక్కడ వేచి చూద్దాం. అబ్బా ఓకే కంప్లీటెడ్ అన్న. సరే జిఎంకి ఈసారి నువ్వు విన్ అయ్యావు అన్న. అది అన్ఎక్స్పెక్టెడ్ గా అలా అయిపోయింది. కాదు టేకే గర్ని ఉంటుందా లేకంటుందండి? ఏం లేదన్న, పాపం వీడికి పేషెంట్ అంటన్న, నేను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వస్తాను. అవునా, తీసుకువెళ్తావు నువ్వు? అంటే అన్న ప్లీజ్ అన్న, అన్న పాపం అంటన్న, ఎమర్జెన్సీ అంటన్న. ఏంటి ఎమర్జెన్సీ? అంటే వీడికి మోషన్స్ అవుతున్నాయి అంటన్న, అందుకని తీసుకెళ్తున్నా అన్న. ఓయ్ ఏమవుతుంది నీకు అన్న? అది నా వెనకాల పడినట్టుందన్న. ఓకే అంటే ఒక్క నిమిషం ఉండి చెప్తా. అయ్యా అయ్యా అన్న, ఓయ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది అన్న. ఇది ఎక్కడ మాసు? కాదు ఎక్కడ ఉన్నా అన్న. ఇటు అన్న. అయ్యో ఇదేంటి అన్న? ఓ నేను పోయానా? ప్రిన్సిపల్ ఆఫీస్. హలో మేడం, నమస్తే. నేను ఇంక మెషిన్ సెండ్ చేయను. ఓకే
కూర్చుంటా. అన్న ఎక్కడున్నారు అన్న? ప్రస్తుతానికి ఎక్కడున్నానో తెలియదు మేడం. బాగుంది అంటే, కాకపోతే కూర్చుంటేనే నాంత ఉంది, నుంచుంటే మరి ఇంకెంత ఉండదు. ఎస్, ప్రిన్సిపల్ కంటే అందరూ కూడా హైట్ అనుకుంటా గైస్ స్కూల్లో. అంటే అన్న ఏదన్నా స్కూల్లో లోపల లైబ్రరీ అలా ఏమన్నా పేర్లు ఉన్నాయన్న అక్కడ? మనకి ఎంట్రన్స్ దగ్గర ఏదో రూమ్ ఉంది అబ్బాయిది. అటు తిరుగుతున్నాం స్కూల్లో చదువుకోకుండా, ఎగ్జామ్స్ టైంలో అది కూడా తిన్నావా? భోజనం చేసావా? వద్దు, భోజనం చేసావా లేదా? లేదన్నా ఇంకా చేయలేదు. తినాలి కదా. కాదన్నా, నేను డార్లింగ్ లో తిన్నారా బాబు ఆ టైప్. నేను దావచ్చి తిను ముందు. క్యాంటీన్ లో సరిగ్గా పెట్టట్లేదన్నా. నేను పెట్టకపోయినా తిను ఇది ఎక్కువ నీకు. అయ్యయ్యో అన్న, ఇది చూడన్నా. ఏంటది ఈ రోడ్ తోటి వీళ్ళని ఇలా వేసే ఇచ్చన్నా? ఇలా తీసుకెళ్ళిపోవచ్చు అన్న. ఇలాగా అంటే అన్న వాళ్ళ మీద అని చెప్పా, నా మీద కాదు. నువ్వు రూప్ అని నాకు చెప్తున్నావు, ఆ రూప్ తో ఎన్ని చేసినా మన వాళ్ళకి తెలుసు. అంటే ఒక దానికి ఎన్ని రూపులేస్ ఉన్నా మీకు తెలుసు కదా. సో అప్పట్లో బ్యాడ్ గెసెట్ స్కూల్ చేశాను, ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఆల్మోస్ట్ 9 ఎపిసోడ్స్ ఎన్నో చేశాను, చాలా బాగుంటాయి. మన దాంట్లో బాగా 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 చేశాను అన్నమాట. ఇంకో వదిలేస్తున్నా నేను అన్న. అన్న అన్న ఇదిగోండి, జేసీబీ బాగుంటుంది అన్న. వెనకాల వెనకాల అన్న, అది రోడ్ రోలర్ అంటారా? అంటే రోడ్ రోలర్ అన్న, కాకపోతే జేసీబీ కదన్న. సరే నేను వదిలేస్తున్నాను, కానీ ఇక్కడ ఒక 5 మినిట్స్ ఉంచావాలి నువ్వు. ఇలా ఇక్కడ అంటే అంటే ఆ గ్రౌండ్ చూసుకుంటూ ఉండాలి, నీకు ఇచ్చిన వర్క్ అది. ఓకే అన్న. ఓకే, ఈ గ్రౌండ్ దగ్గర ఏదో పని ఉంది అనుకుంటున్నా, నేను లెటర్లు రాస్తా. రాసుకో, రాసుకుంటూ ఉండి లోపు. ఓకే అన్న. జేఎంకే అన్న, ఏం రాస్తావు అక్కడ? ఇక్కడ జిఎంకే అని రాసా అన్న. ఇప్పుడు ఓజి అని రాస్తున్నా అన్న. అప్పడం అయిపోయాయి నువ్వు అన్న, మరుగు చెప్పాను. చూడండి ఇప్పుడు నిన్న ఎలా పట్టుకొని నేను. ఈయన ఒక్కడి అన్న? లేదు అవ్వట్లేదు. ఇప్పుడన్నా? ఇప్పుడు. అయ్యో, సో చిన్నగా ఉన్నప్పుడైతే పట్టుకోవడం కుదరదు అనుకుంటా. అదేంటది ఆరో మార్క్స్ సింబల్? అంటే అక్కడ బ్యాడ్ గైస్ మిషన్స్ ఇస్తుంటారన్న. అది ప్రిన్సిపల్ కి ఇస్తారా బ్యాడ్ గైస్ వాళ్ళు? ప్రిన్సిపల్ కే మిషన్స్ ఇస్తారా వాళ్ళు? జేఎంకే ఉండు, వీడ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాడు, చూపించేస్తా. మరి అంతేగా, అడ్డు రాకూడదు. ఓకే, ఇందాక వీడిని ఏం చేయాలి నేను అన్న? దగ్గర లేక్ ఉంటుంది అన్న, అక్కడ పడింది అన్న. లేక్ లో పడేలా? అంటే స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగండి అన్న. పాపం దీంట్లో పడేలా, ఇది ఎక్కడ కారణం అయ్యా? ఏం అవ్వలేదు అది. ఒక్క నిమిషం గైస్, నేను జెట్ ప్యాక్ తీసుకుని వెళ్తా, బ్యాడ్ గైస్ దగ్గరికి ప్రిన్సిపల్ వెళ్ళాల్సి వస్తుంది. ఇదేం కారణమా చెప్పండి రా బ్యాడ్ గైస్. లేక్ అంటే అది పూల్ అది మరి కాదు. బ్యాడ్ గైస్ దగ్గర నేను ఉన్నా బట్ ఏమవట్లేదు. ఫ్రీ యువర్ హ్యాండ్స్ ఫ్రీ యువర్ హ్యాండ్స్ చేసుకున్నానుగా ఈ టు ఇంటరాక్ట్. ఏమవట్లేదు. ఎస్, సో వాడు ఎక్కడ దొరుకుతాడు ఇప్పుడు నాకు? స్ట్రైట్ వెళ్ళిపోండి అన్న. ఇప్పుడు రైట్ తిరగండి అన్న. లేడుగా ఉంటాడు అన్న. లేడుగా అదేంటి నా కాన వల్ల? ఏమో మరి, అంటే నేను ఇటు సైడ్ చూస్తాను అనుకుంటా. సర్లేదు ఒకటి. ఓకే అన్న. ఇదిగో జిఎంకే, నాకు గనక నువ్వు హెల్ప్ చేసావు అనుకో. అయ్యి బాబాయ్, అయ్యి అయ్యి అయ్యి, నేను చూసాను నువ్వు ఎప్పుడో వెళ్ళరా నువ్వు అన్న. ఇదిగో ఇలా కాదు, ఎవరికి చెప్పకే విషయం, నువ్వు గనక దీంట్లో నాకు హెల్ప్ చేసావు అనుకో, నీకు అన్ని పాస్ మార్కులే. నాకు ఇచ్చేలాగా అన్న విడేడి ఉన్న ఒక్కని కూడా పోగు. ఓకే, చాలా జాగ్రత్త తీసుకొని వస్తా అన్న నేను. ఏడి వీడు ఇద్దన్న నా దగ్గర ఉన్నాడు. ఓకే, నీకే కనిపిస్తాడేంటి వాడు, వదిలే. ఓకే అన్న. ఈ పని చేస్తున్నట్టు ఎవరికి చెప్పుకో, నీకు కడుపులో నొప్పిగా ఉంది తెలుసు, నీకు పంపిస్తా నేను. ఓకే, నీకు 2 డేస్ హాలిడేస్ ఇస్తా.
అన్నిట్లో పాస్ మార్క్స్ వేపిస్తాను నేను టీచర్స్తో మాట్లాడి. ఓకే, నీ అటెండెన్స్ కూడా మామూలుగా లేదు, చాలా తక్కువ ఉంది. అంటే 75% సరిపోద్ది అన్న, అంతకు మించి ఇంకెక్కువద్దన్నా. 75లో నీకు 5 ఉంది అబ్బా, అయితే మిగిలిన 70 అన్న యాడ్ చేయగలరా? 70 కదా మేనేజ్ చేసేద్దాం గైస్. ఓకే ఓకే అన్న. ఓకే, మళ్ళీ మాకు ఈ సౌండ్ ఒకటి పక్కన. ఓకే అన్న. ఏంటి కడుపు నొప్పి ఇంకా తగ్గలేదా నీకు? ఇంకా తగ్గలేదన్న, మా వాడిని కూడా దినేళ్ళలో పడిందన్న, అప్పుడు తగ్గిద్దేమో. పాప నీ ఫ్రెండ్ అని వీడు. అంటే నేను నా క్యారెక్టర్ గురించి చెప్పాను. ఓకే, వాడిని ఏమన్నా మీ ఇష్టం అన్న. ఓకే, ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేస్తుంది? అంతే అన్న, ఇదేనా? ఓకే, వెళ్ళిపోతాడు. బాయ్ బాయ్. వీడేంది సరిగ్గా డార్కెస్ట్ డే బ్రో. ఎట్రా ఏ నువ్వు పేసరకో. ఓకే అన్న. ఎక్కడ నుంచి తీసుకోవడం కూడా అవ్వట్లేదు. ఓకే, తీసుకున్నా. ప్లాన్ చేద్దాం పద, ఆ వాటర్ టవర్ దగ్గరికి ఎక్కేద్దాం పైకి. అన్నా మీరు అక్కడే ఉండండి అన్న, నేను వస్తున్నా. ఓకే, ఇక్కడ ఏదో దొరికింది అన్న, తీసుకొస్తున్నా అన్న. ఏం దొరికింది నీకు? అంటే ఎక్కడ ఉన్నారన్న మీరు? నేను గాలి ఎగురుతున్నా. వచ్చానేంటి అన్న? ఇది చూడను, అది దొరికింది అయ్యా నీకు. నిన్ను నీకు ఎలా కాదు నిన్ను ప్రిన్సిపల్ ఒక్కొర్ర రూపం చూద్ది కాని. ఇప్పుడు అన్న నేనేం చేయలేదు అన్న, వీడియో పడిపోయాడు అన్న. ఎల్రా నువ్వు ఒకసారి ఆగి. ఆగే అన్న. ఇంకేం కదలకే, నిన్ను స్కూల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాది. ప్రిన్సిపల్ అంటే మామూలుగా ఉండదు గైస్. అన్న రైట్ సైడ్ ఇది ముందర లెఫ్ట్ లో ఒక వెహికల్ ఏదో ఉందన్న, దాన్ని తీసుకోండి అన్న. నేను నొక్కకుండానే పడిపోతున్నాడు అన్న వీడు. కాదు, నేనే ప్రెస్ చేసి. ఇప్పుడు ఓకే అన్న. నిన్ను ఇప్పుడు ఎక్కడికి పంపాలి? పడ్డావు కింద లేదా? లేదన్నా, నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ రా, పక్కొచ్చేసి అమ్మా, పక్కొచ్చేసి. సౌండ్ వినబడింది అంటే నువ్వు ఎక్కడ ఎక్కడ ఉన్నావు? సౌండ్ వినబడిందిగా జిఎంకే. హలో అన్నా, స్కూల్ బస్ దగ్గర ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అంటే చిన్న పని ఉందన్నా. దీంతో ఇంపని నీకు వస్తానా అన్నా? ఏంటో బస్తో ఆడుకుంటున్నావు నువ్వు అన్న? అంటే నాకు డ్రైవింగ్ కొత్త అన్నా, అందుకని ఒకసారి ట్రై చేస్తాను. డ్రైవింగ్ కొత్త? అవునన్నా. స్కూల్కి బ్యాడ్ నేమ్ మొత్తం. నన్ను ఇంకా ప్రిన్సిపల్ తీసేస్తారయ్యా, ప్లీజ్ ప్లీజ్. దిగవా. నేను దిగిందే ఛార్జ్లోకి ఈరోజు. అయ్యయ్యో, నాతో ఇన్ని కోతి వేషాలు వేయించో. స్టూడెంట్ కంటే చాలా ఎక్కువ పనులు చేసా ఈరోజు నేను. ప్రిన్సిపల్ అయ్యి ఉండి నేను బయట తిరుగుతున్నా. దగ్గరలో చికెన్ ఫామ్ ఉందన్న, మీకు మనం కోడికూర తెచ్చుకుంది. తర్వాత చూద్దాంలే. చెప్పండి గైస్, మీకు ఏమైనా కోడికూర కావాలంటే మాత్రం చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్లో వండేద్దాం గట్టిగా. ఓకే, ప్రస్తుతానికి అయితే ఈ అల్లరి పిల్లోని లోపల పడేది, అదే నా టార్గెట్. బుద్ధిగా క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకో, అర్థమైందా? ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే, తప్పదు. అంటే ఇంకా ప్రిపేర్ అవ్వలేదన్న, చిట్టీలో ఉన్నారన్న. అదొకటే తక్కువ నీకు అన్న, మ్యూజిక్ క్లాస్ లో పడేస్తున్నారన్న నన్ను. నీకు నచ్చిన మ్యూజిక్ రాసే. ఓకే, ఇది కాదు కదా, సారీ అన్న. కెమిస్ట్రీ అన్న? కెమిస్ట్రీ నీకు కావాలి, అదొకటి తక్కువ నీకు. అంటే అన్న సెమినార్ లేదు నీకు ఇప్పుడు ఎలాగో. ఓకే అన్న. క్లాస్ రూమ్ ఏదో అబ్బా, ఇక్కడ అన్ని కనబడుతున్నాయి కానీ అన్న కింద ఉంది అనుకుంటా అన్న. అంటే నీకు తెలుసా లేదని అడుగుతున్నా. అంటే ఓకే అన్న. అది ఇదిగో కూర్చో, ఏది పడితే అది రాసే. పుష్ప స్టోరీ ఏదో రాసి. ఓకే అన్న. నీకు మాట ఇచ్చాను కాబట్టి నేను మార్కులు వేస్తా. ఓకే అన్న. ఓకే, నేను పుష్ప స్టోరీ రాసేస్తాను. రాసి, లేకపోతే నీ మనకి ప్రాజెక్ట్కి అన్నీ రాసి. అంటే ప్రాజెక్ట్ అంటే తెలియాలని చెప్పేసి కాదు, నీ ఊహలు రాసి. ఓకే అన్న. ఓకేనా, నేను పాస్ చేయాలని చెప్పేసి నేను చూసుకుంటాది, ఆ విషయం నాకు వదిలి. అంటే అన్న ఇక్కడ ఏదో ఉందన్న, దాన్ని నొక్కనా అన్న? ఏం వద్దు, ప్రస్తుతానికి రాసుకో చాలు. నువ్వు ఎగ్జామ్ కూడా రాయకూడదని యాక్ట్ చేస్తున్నావు కదా. ఐ నిన్ను నీకు అసలు హెల్ప్ చేయడం నేను చేసిన పెద్ద తప్ప అయ్యా అన్న. కాదన్నా, కూర్చున్నావు నీ నొక్కుతుంటా. నా ప్యాంట్ మీద పడ్డావు ఏంటయ్యా నువ్వు? అంత బాగా వచ్చేసింది అండర్వేర్ నీకు అన్న. కాదన్నా, నేను కావాలని చేయలేదన్నా. ఇదిగో పాస్ మార్క్ వేయిస్తా. అయితే ఓకే అన్న, ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటా అన్న. ఓకే.
నేనే నువ్వు లెటర్ ప్రిన్సిపల్ డైరెక్ట్గా అయితే రాస్తున్నా అన్న. అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రాధేశ్యామ్ ఇంటూ సాలార్ ట్రిపుల్ ఆర్ ఓయ్ అన్న కొంచెం ఏదో ట్రై అయ్యా అదే రాస్తున్నా. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రాధేశ్యామ్ సాలార్ ఏంటయ్యా అంటే అన్న అది సర్లే ఇంకా తప్పదు మాట ఇచ్చాం మరి ప్రిన్సిపల్ మాట తప్పేవాడు కాదు ఏమంటారు ప్రిన్సిపల్ సార్. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి సో చూసారు కదా ఎస్ జేఎంకే అయితే సైలెంట్గా కూర్చోబెట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాపిస్తున్నా మనోడు ఏం స్టోరీ రాసినా సరే పాస్ చేయించేస్తా ఓకే ఎందుకంటే మాట ఇచ్చాం కాబట్టి చూద్దాం మరి మీకు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ కావాలంటే మాత్రం ఇంకా వేరియేషన్లు ఉన్నాయి అవి కూడా ట్రై చేద్దాం. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తున్నాం ఎంత పక్కన లైక్ చేయడానికి మంచి చాలా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ I'll see you in the next one. Malli.